ఏపీ రాజధాని అమరావతి విషయంపై నేతల మాటలే తప్ప చేతులు ఏమీ లేవని, గత ప్రభుత్వం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకుని కాలం వెళ్లదీశారు. ఇప్పుడు మరో ప్రభుత్వం వచ్చింది, వీరు కూడా అంతే, పనులు లేవు గానీ మాటల యుద్ధమైతే మాత్రం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా అమరావతి విషయంలో రాజకీయ నేతలు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్న శ్రీకాకుళం జిల్లా వాసుల మనోగతాన్ని మా కరెస్పాండెంట్ ఆనంద్ అందిస్తారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అమరావతిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గతంలో ఏదైతే అమరావతిలో ఎందుకు పనులు ఆగిపోయాయని దాని మీద వాళ్ళతో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎందుకు అసలు అమరావతి మధ్యన ఇటు నేతల మధ్య యుద్ధాలు అయితే ప్రకటిస్తున్నారు, ఒకరికొకరు మాటలు విసురుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ మాటలకే పరిమితం అవుతుందా లేకపోతే అమరావతి నిర్మాణం అవుతుందా అనే దానిపై శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడడం కొంతమంది కూడా ఉన్నారు, అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పండి, ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అమరావతిలో పర్యటిస్తున్నారు, ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్న ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, ఎందుకు అమరావతి ఆగిపోయింది ఏంటనే కారణాల మీద. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నుంచి దీనికి కొత్త ప్రణాళిక చేద్దామని చెప్తాను, ఈ మంత్రుల మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతుంది, ఏమనుకుంటున్నారు దీనిపై? ఈరోజు మీరు చూసినట్లయితే దేశంలో, భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి కూడాను మ్యాపింగ్లో తమిళనాడు రాష్ట్రానికి రాజధాని చెన్నై అని చూపిస్తారు, కర్ణాటక రాష్ట్రానికి రాజధాని బెంగళూరు అని చూపిస్తారు, అలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాజధాని మ్యాపింగ్లో చూపిస్తారు. కానీ ఈరోజు గత కొద్ది రోజులుగా మీరు చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి మ్యాపింగ్లో అమరావతి ఏదైతే డిజిగ్నేటెడ్ క్యాపిటల్గా ఆ రోజు పిఎం గారు శంకుస్థాపన చేశారో అది మ్యాపింగ్లో లేకుండా కూడా పోయింది ఈరోజు అమరావతి పరిస్థితి. ఇంత అగమ్య గోచరంగా ఉన్న ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా దారుణమైన విషయం. ఎవరైతే అమరావతి ఆర్కిటెక్ట్గా అని భావించి అతన్ని కూడా రప్పించారో అతను కూడా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఏవైతే ఇప్పుడు సింగపూర్ నుంచి కూడా జరుగుతున్న ప్లానింగ్ కమిషన్స్ ఇవన్నీ కూడాను వెనక్కి వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి అన్నది ఇంత సందిగ్ధంగా ప్రజల్ని కూడాను ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితే కొంతమంది రాజధాని శ్మశాన వాటికలతో పోలుస్తున్నారు. ఇది ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టి కంప్లీట్గా కన్ఫ్యూజన్లో డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి మారుస్తాం అంటున్నారు కొంతమంది. సో ఇటువంటి వాతావరణంలో ఇప్పుడు నాయకులు పర్యటించడం అనేది వాళ్ళ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పర్యటిస్తున్నారు. ముందుగా నేను అమరావతిని స్థాపించాను, సో దాన్ని ఏ రకంగా ఉందో వాళ్ళ ఇష్టారాజ్యంగా జరుగుతుంది ప్రతిదీ కూడాను, కక్ష సాధింపుల చర్యల మీద జరుగుతున్నది. ఒకసారి నాయకులందరూ దృష్టి కేంద్రీకరించి అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం, బాగా లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, నష్టపోయిన ప్రజలు, వీళ్ళకి ఇట్టు పరిస్థితులు అయినా సరే ఒక మంచి రాజధాని డెవలప్ చేసే యోచనలో నాయకులు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఓకే, ప్రధానంగా చూసుకుంటే ఇది చెప్పండి, ఏదైతే ఈ నేతలు కూడా ఈ రాజధాని నిర్మాణంలో ఒకరికొకరు మాటలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు, ఈ నేపథ్యంలో ఎలాంటివి చేస్తే బెటర్ అనుకుంటున్నారు? ఈ రోజు వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటే అంటే ఏదైతే రాజధాని నిర్మాణంలో ఎలాంటివి చేస్తే బెటర్ అనుకుంటున్నారు? అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా బాగా ఫోకస్ చేయబడింది, ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది. అయితే అమరావతి కూడా ఆ ప్లేస్లో ఒక హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది, కనుక ఆ ప్లేస్లో అమరావతి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా డిజర్వ్డ్. అయితే రాజకీయంగా డిఫరెన్సెస్ ఉంటాయి, ఏ రాజకీయం లేని వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అది డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ప్రజల తాలూకా పల్స్ మాత్రం అమరావతి రాజధాని కావాలి ఆంధ్రప్రదేశ్ది అన్నది మాత్రం డెఫినెట్గా వ్యూ ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే అమరావతి రాజధాని వస్తూ అది డిసెంట్రలైజేషన్ ఉద్దేశం ప్రస్తుత గవర్నమెంట్కి ఉంది. అది డిసెంట్రలైజేషన్ అన్నది చేయొచ్చు, ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఇవి కానీ మంచి ఆఫీస్ వస్తే ప్రజలకి అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ డిసెంట్రలైజేషన్లో ప్రజల తాలూకా ఆమోదం కూడా ఉన్నదని అంటున్నారు. ఒకప్పుడు ఇంటి మాత్రం డిసెంట్రలైజేషన్ చేసిన అమరావతి మాత్రం రాజధాని మాత్రం ఉండడం నా సంపూర్ణ ఉద్దేశం అండి. అది ఎందువల్లంటే దానికి చరిత్ర ఉంది, ప్రజల్లో నాడికి వెళ్ళిపోయింది అది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. అందులో ఈ మధ్యనే అది కౌంట్ అంటే నెంబర్ కాలేదంటే అది ఏ విధంగా కాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా తప్పది, వెంటనే మనకు మళ్ళీ నెంబర్ ఇచ్చారు కదా. కనుక అమరావతే రాజధాని ఉంటూ మన ఆంధ్రప్రదేశ్కి ఒకప్పుడు ప్రభుత్వం ప్రజల తాలూకా ఒపీనియన్ తీసుకొని డిసెంట్రలైజేషన్ చేస్తే దానికి కూడా నేను సమర్థిస్తున్నాను.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నదనేది కాదు, ప్రజలకైతే మాత్రం కావాల్సింది అమరావతి నిర్మాణాలకు మాత్రం అందరూ ఒకే దాటి మీద వెళ్ళాలి. అయితే ఇది రాజకీయంగా చేసుకొని వెళ్తే మాత్రం తీవ్ర ఉద్దేశాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చుడతారు తప్ప పనులు అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎవరేమైనా సరికి రాజధాని నిర్మాణంలో అందరూ ఒకే మాటగా వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పర్యటనలో పెద్ద ఎత్తున ఆందోళన చెందే పరిస్థితి అయితే వస్తుందని చెప్పి కూడా అంటున్నారు. అయితే ఇలాంటి పర్యటనలు ఆపుకొని సకాలంలో అందరూ వెళ్ళి రాజధాని నిర్మాణానికి మాత్రం అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ సంతూతో ఆనంద్, ప్రైమ్ 9 న్యూస్, శ్రీకాకుళం.